గౌరవనీయులు పూజ్యులు కె విశ్వనాథ్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన తెలుగు వాళ్ళకు మరి ఓరాలుగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి 7 మంది బిఎన్ రెడ్డి గారు పైడి జయరాజ్ గారు ఎల్వే ప్రసాద్ గారు నాగిరెడ్డి గారు అకినేని నాగేశ్వరరావు గారు రామనాయుడు గారు మరి ఇప్పుడు విశ్వనాథ్ గారు ఒక్కసారి విశ్వనాథ్ గారి చరిత్ర కూడా తీసుకున్నప్పుడు ఆయన తీసినటువంటి చలనచిత్రాలు చాలా అంటే ప్రజలకు బాగా దగ్గరగా చేరువగా ఒక మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ మరి వారు తీయడం అసలు ఇప్పటికే ఎప్పుడో రావాల్సినటువంటి అవార్డు ఇది లేట్ అయినప్పటికీ ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి వారిని గౌరవించమనేది ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి అందరికీ ఒక గౌరవంగా భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు వారి ఇంటికి వెళ్ళి వారికి సన్మానం చేసి రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి మరి ప్రభుత్వం తరపున కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం రెండోది ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా 3 పువ్వులు 6 కాయలుగా వరదిల్తున్నటువంటి శుభ సందర్భం ఈ సంవత్సరం కూడా మంచి బ్రేక్ వచ్చినటువంటి విషయం అయితే విశ్వనాథ్ గారి చరిత్ర తీసుకుంటే ఎన్ని సినిమాలు తీసినా కానీ మెసేజ్ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం చాలా చిత్రాలు వచ్చినాయి మీకు స్వర్ణ కమలం కానివ్వండి మరి చిరంజీవి గారితో అనేకమైనటువంటి చిత్రాలు వారు చేయడం జరిగింది మరి ఏ సినిమా తీసినప్పటికీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక ఫ్రైడ్గా ఒక గొప్ప చిత్రంగా భావించే విధంగా విశ్వనాథ్ గారిని మరి గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి అభిమానులు మన తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అటువంటి వ్యక్తిని గౌరవించడం ఈరోజు వచ్చి వారిని గెలవడం అనేది కూడా మా అందరికీ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఒకళ్ళు ఉంటే చాలు ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు వారిని కలిసేటువంటి భాగ్యం కూడా కలగడం మరి వారితో మరి మొన్న జరిగినటువంటి అవార్డు విషయంలో కూడా చాలామంది పెద్దలు కూడా రావడం ఎంతో సంతోషదాయకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా ప్రభుత్వం తరపు నుండి ఒక కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది అతి త్వరలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా గర్వంగా తెలుత్తుకునే సినిమాలు తీసిన ఒక మహానుభావుడికి దక్కవలసిన గౌరవం. కాస్త లేట్ అయిందని చాలామంది అనుకున్నా కూడా ఈ టైంలో ఆయన రావటం ఉన్నది నిజంగా ఇది సంజీవుని లాంటిది. మా కె విశ్వనాథ్ గారికి ఈ అవార్డు వచ్చినందుకు మేమందరం సంబరాలు చేసుకుంటున్నాం, సంతోషంలో ఉండిపోతున్నాం. దీనికి తగు రీతిలో మా జనరల్ సెక్రటరీ గారు నరేష్ గారు నేను కూడా మాట్లాడుకున్నాం. మాకు త్వరలోనే సిల్వర్ జూబ్లీ వస్తుంది కాబట్టి దాంట్లో అంగరంగ వైభవంగా విశ్వనాథ్ గారు లాంటి కొంతమందికి సన్మానించుకోవడం జరుగుతుంది అని మనస్ఫూర్తిగా సంతోషంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మాయాబజార్ నుంచి శంకరాభరణం నుంచి ఇప్పుడు బాహుబలి వరకు భారతదేశంలో ఎన్నడూ ఎరుగునటువంటి అద్భుతమైన సినిమాలు తీయడం జరుగుతుంది. అటు కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి కె విశ్వనాథ్ గారి వరకు ఇప్పటి రాజమౌళి గారి వరకు మనము ప్రపంచానికి తెలుగు సినిమాలు తీసుకునే వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ఉంటే కె విశ్వనాథ్ గారికి అది ఆయన చేసినటువంటి సినిమాలు శంకరాభరణం నుంచి మొన్నటి వరకు కూడా తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడంతో పాటు మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి సినిమాలు ఈ రోజున కె విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అంటే సినీ పరిశ్రమకు అంతకన్నా ఉత్తమమైన అవార్డు లేదు.
అది వారికి దక్కడం యునానిమస్ గా కమిటీ మొత్తం వారి పేరు సూచించి ఇవ్వడం అనేది ప్రతి తెలుగువాడు తెలుగు పరిశ్రమ గౌరవించాల్సినటువంటి ఒక సెలబ్రేట్ చేస్తున్న సందర్భం మేమందరం సెలబ్రేట్ చేసుకుంటాం మరిన్ని మరిన్ని ఎన్నో గొప్ప ప్రపంచ స్థాయి అవార్డులు వారికి రావాలని హై దిస్ ఇస్ తమన్నా టు వాచ్ మోర్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు